హలో యువర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో పాలకొండ నియోజకవర్గాన్ని 2024లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సమాచారాన్ని మీ ముందర ఉంచబోతున్నాను. సో వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 2024లో పాలకొండ నియోజకవర్గాన్ని ఎవరు సొంతం చేసుకోబోతున్నారో తెలుసుకోవడానికన్నా ముందు 2019లో అసలు ఈ నియోజకవర్గంలో ఏం జరిగిందో ఒక రీక్యాప్ అయితే చేసేద్దాము. 2019 పాలకొండ నియోజకవర్గంలో వైసీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థికి 72,54 ఓట్లు వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు తన ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీకి 54,74 ఓట్లు అయితే వచ్చాయి. సో జనసేన పార్టీకి అయితే ఇక్కడ ఏం ఓట్లు అయితే ఏమీ రాలేదు. సో దీన్ని బట్టి మనకు 2019లో వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థి 17,980,000 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ జనసేన మీద గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఇది గతం, అంటే 2019కి సంబంధించిన రిజల్ట్ అన్నమాట. సో 2024లో ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే టీడీపీ జనసేన మరికొన్ని పార్టీలు కలిపి పోటీ చేస్తున్నాయి అన్నమాట. సో రిజల్ట్ ఎలా ఉండబోతుంది, పాలకొండ నియోజకవర్గం ఎవరు సొంతం కాబోతుంది, ఎవరికి ఎన్ని ఓట్లు రాబోతున్నాయి, ఎంత మెజారిటీతో ఈ స్థానాన్ని గెలుస్తారు అన్న పూర్తి సమాచారాన్ని అయితే మీకు నెక్స్ట్ స్లైడ్లో అయితే వేస్తాను. అంతేకాదు మీరు ఇక్కడ ఒకటి చూసుకోవాలి, ఇప్పటిదాకా వైఎస్ఆర్సీపీ సింగిల్గానే పోటీ చేసింది, అలాగే 2024లో కూడా వైఎస్ఆర్సీపీ సింగిల్గానే పోటీ చేస్తుందంట. కానీ టీడీపీ మాత్రము దాంతో కొన్ని పార్టీలు జత కట్టి అంటే పొత్తు పెట్టుకుని అయితే వెళ్తుంది టీడీపీ జనసేన మరికొన్ని పార్టీలు. సో ఈవెన్ వాటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు మనం ఈ యొక్క సర్వే రిజల్ట్ అయితే మీ ముందర ఉంచుతున్నాను. సో 2024లో ఏం జరగబోతుంది, సో పాలకొండ నియోజకవర్గాన్ని 2024లో వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థి 90% అంటే ఏంటి అంటే ఒక 7,000 ఓట్ల మెజారిటీ నుంచి 10,000 ఓట్ల మెజారిటీతో వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థి ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటారు అనడంలో ఎలాంటి మార్పులు సందేహాలు అయితే ఏమీ కనిపించడం లేదు. ఎందుచేతనయ్యా అంటే ఇక్కడ ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పట్టున్న ఏరియా అని చెప్పుకోవచ్చు. అంతేకాదు 2004 నుంచి మొదలుకొని ఇక్కడ కాంగ్రెస్కి ఎక్కువ బలం అయితే ఉండేది. సో ఆ యొక్క ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి తర్జుమా అయినట్టు అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా ఈ పట్టు కూడా వైఎస్ఆర్సీపీ 90% వరకు ఈ నియోజకవర్గాన్ని గెలిచే అవకాశాలు మెండుగా అయితే కనిపిస్తున్నాయి. సో ఇక టీడీపీ జనసేన వీళ్ళందరూ పెట్టుకుని ఏదన్నా మంచిగా చేస్తే గనక ఈ కొన్ని ఓట్ల వరకు చీలుతాయి. కానీ ఈ పాలకొండ నియోజకవర్గం అయితే వైఎస్ఆర్సీపీ సొంతం అవడంలో ఎలాంటి మార్పులు చేర్పులు అయితే కనిపించడం లేదు. సో ఇలాంటి సర్వేలు అవ్వచ్చు, ఇవన్నీ అవ్వచ్చు, వాటన్నిటిని కూడా మన ఛానల్లో అయితే నేను మీ ముందర ప్రజెంట్ చేయబోతున్నాను. సో ఇంతే కాదు, ఏపీ అలాగే తెలంగాణకు సంబంధించిన న్యూస్ అప్డేట్స్ కోసం కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీ ప్రభు ఈ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.